ఇక్కడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం అలా చూద్దాం. గెలిపించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే చేసిన వాళ్లకు సంతోష పెడితే ఇంకెక్కువ పని చేస్తారు, ఎక్కువ సేవ చేస్తారు. ఆయన ఒక చిన్న పిల్లగానిలాగా నాతో కొట్లాడతాడు. ఈ ప్రాంత అవసరాల గురించి గూడెం లిఫ్ట్ విషయంలో కావచ్చు, ఇంకా నాకు ఇంకో 100,000 ఎకరాలు నీళ్ళు రావాలి, అందుతలేవు కడెం నీళ్ళు అని చెప్పి ఎక్కడికక్కడ కొట్లాడతారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తాను, ఈ దేశంలో ఎక్కడ కూడా రైతు బంధు స్కీమ్ లేదు, ఎక్కడ రైతు బీమా స్కీమ్ లేదు. ఒక 1/2 ఎకరం రైతు చచ్చిపోయినా 5 లక్షలు వాళ్ళ పిల్లల మీద జమ అవుతా ఉన్నాయి. రైతు బంధు స్కీమ్ కూడా ఎక్కడ లేదు. నేను తెలంగాణ తెచ్చిందే ఆకుపచ్చ. తెలంగాణ కావాలి, 1 కోటి ఎకరాలలో పంటలు వండాలి, పేదలు క్షేమంగా ఉండాలి, మన దళితులు, మన గిరిజనులు, మన మైనార్టీలు అందరూ బాగుపడాలి, మహిళలు సుఖంగా ఉండాలి. అటువంటి తెలంగాణ కోసమే తిప్పలబడతా ఉన్నాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, కేసీఆర్ బతుకున్నంత వరకు ఖచ్చితంగా రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తాం, రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పెంచుతాం. ఇలా 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ను రేపు 2016 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 1500 3000 రూపాయలు ఇస్తాం. నిరుద్యోగ యువకులకు కూడా నెలకు 3016 రూపాయల బ్రతి కూడా ఇస్తాం. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని ఎకరానికి 4000 నుంచి 5000 పెంచి మీకు డెఫినెట్గా సంవత్సరానికి ఎకరానికి 10000 ఇస్తామని మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా మన రైతాంగం బాగుండాలి, 100,000 ఎకరాలకు ఆయకట్టు రావాలి. కొన్ని చిన్న చిన్న పనులు కోరినారు దివాకర్ రావు గారు. మంచిర్యాల ఆల్రెడీ జిల్లా కేంద్రం అయ్యింది కాబట్టి అవన్నీ తన్నుకొని వస్తాయి, ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గానే వస్తాయి. నేను ఈ టర్మ్లో ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా, ఎందుకంటే నాకు ప్లానింగ్ కోసమే చాలా సమయం అక్కడనే హైదరాబాద్లో వెచ్చించాల్సి వచ్చింది. మీకు హామీ ఇస్తా ఉన్నా, ఒక్క నెల లోపల రాను. నేను పొద్దున బయలుదేరేటప్పుడు నాకు లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది, బ్రహ్మాండంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీయే దాదాపు 100 సీట్లతో గెలుస్తా ఉంది. అందులో ఎవరికి అనుమానం లేదు. మొన్న సోదరుడు మన మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్న తర్వాత మంచిర్యాలలో గెలుపు దివాకర్ రావు గారు ఎప్పుడో ఖాయమైపోయింది. నేను పొద్దున వస్తుంటే ఆల్మోస్ట్ 62-63% ఓట్లు దివాకర్ రావు గారికి ఉన్నాయని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. కాబట్టి పెద్దగా రంతిపడే అవసరం లేదు, కానీ జిల్లా చేసిన కృతజ్ఞతకు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని దయచేసి దివాకర్ రావు గారి కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించండి. రేపు పొద్దున అరవింద్ రెడ్డి గారికి కూడా సముచితమైనటువంటి రాజకీయ గౌరవం, స్థానం కూడా ఉంటుంది. అందరు కలిసి కష్టపడి ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గం పెద్ద మేడతో గెలిపించండి. ఒక 2 నెలల తర్వాత నేనే స్వయంగా వచ్చి, ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా నేను అరవింద్ ఇంట్లో ఉండేది, అక్కడనే ఉంటా, మళ్ళీ కూడా ఉండి డెఫినెట్గా ఈ పాత ఆసిఫాబాద్ జిల్లా, ఈ జిల్లా మంచిర్యాల కేంద్రంగానే 2-3 డేస్ ఉండి డెఫినెట్గా మీ అభివృద్ధిలో నేను భాగస్వామ్యమైతా ఆ బాధ్యతను తీసుకుంటాను. మనవి చేస్తూ నాకు సెలవు ఇవ్వాలి దయచేసి అని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.